Bhopalapalli jilla Tekumatla mandalamloni Kasturba vidyalayamlo darunam jarigindi. Intermediate chadutunna vidyarthini bastula avila pramadavashattu building pai nunchi kinda padipoga. School adhikarulu upadhyayulu chesina pani patla tallidannulu agraham vyaktam chestunnaru. కాటారానికి చెందిన పస్తుల అవిల టేకుమట్లలోని కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదువుతుంది. విద్యార్థిని రాత్రి 1 గంట ప్రాంతంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడిపోగా అక్కడ ఉన్న పిల్లలు ఉపాధ్యాయులు అమ్మాయిని తీసుకెళ్లి సిక్ రూమ్‌లో ఉంచారు. ఈ ప్రమాదంలో అమ్మాయికి రెండు కాళ్ళు నడుము విరిగాయి. జరిగిన విషయం గురించి స్కూల్ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి ప్రమాదం జరిగితే ఉదయం సమాచారం అందించారని తర్వాత జరిగిన విషయం కూడా చెప్పకుండా మా నుండి ఒక ధ్రువపత్రాన్ని తీసుకొని అమ్మాయిని మాతో పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. విగట జీవిలా పడిపోయిన అమ్మాయిని చూసి గుండె పగిలిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స నిమిత్తం తమ కూతుని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినట్లు వారు తెలిపారు. అయితే ఇప్పుడు ఈమె ఉండనని అన్న అయితే ఏం చూపించలేదు నాకు ముందు. నేను చేసి వారం అవుతుంది హాస్టల్లో జాయిన్ చేసి, అంటే మీ పాప ఉండనని అన్న అంటే అసలు ఆ రోజు చెప్పింది మేడం ఉంటుంది అని చెప్పిన అంటే లేదు మీరు బలవంతం పెట్టారు అంటే నేను బలవంతంగా తోరలేదు చేయలేదు మేడం, మా పాప చదువుకుంటుంటేనే తెచ్చేసాను మేడం అంటున్నారు కానీ మీ పోయి అడగండి అని చెప్పిన తర్వాత మా పాప ఆరోగ్యంగానే ఉన్నది అడ్మిషన్ క్యాన్సిల్ చేసి తీసుకోపోతాను అని సైన్ చేసి పెట్టినా కానీ తీసుకోపోయి మా పాప నుంచి ఇచ్చి అప్పటి చూపించాలి మాకు ఈసారి పేపర్ రాయించే దాకా సంతకం పెట్టించుకొని అయిపోయే దాకా కూడా చూపించాలి మాకు ఈ సైన్ గీన్ అని అయిన తర్వాత మీ పాపను తీసుకుపోండి అని అప్పుడు డోర్ తీసి మీ పాపను చూపించినప్పుడు ఎట్లున్నది చూపించినప్పుడు బొర్రలో పడ పడుకోని ఉన్న జీవత్వం లాగా ఉన్నది తలకాయ చెట్లు చూస్తుంది ఏం శబ్దం లేదు ఏది మరి వాటర్ తాగించరా తాగలే నైట్ వాటర్ అంటే పడ్డది పడ్డట్టు అట్లా ఉండదు ఇంతవరకు వాటర్ లేదు సమయంలో జారిపడేది పడితే పడ్డ ప్లేస్లో అట్లనే ఉన్నది మేడలు కానీ నైట్ ఉన్న వాచ్మెన్ కానీ ఎవరు కానీ చూడలేదు ఉదయం ఒక మేడం ఎవరు చెట్లకు నీళ్ళు పెట్టడం ఎవరో చూసి అయ్యో పాప అయిన వాడు కానీ తీసుకుపోయి అప్పుడు లోపల వేసినాక అప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేశారు సార్.